జిల్లా గౌరవనీయులు బోరేపల్లి సత్యరావు గారు నిర్వహించవలసిందిగా కోరుచున్నాము. నిజాయితీగా నరేంద్ర మోడీ అనే ఆయన మనకు పనిచేస్తా ఉన్నాడు. మనమంతా మోడీ కుటుంబం అని ఇగో ఈ కప్పు రాస్తుంది. మహిళలకు ఛాయ్ తాగిపించలేదేమి ఇస్తున్నారా? దాని మీద కూడా కొంచెం ध्यास दाने चुद्धि पान की मैं मटल माटडे मेद मन अबद्धा हिंदू अबद्धाले मुस्लिम अबद्धाले रैतुलकु अबद्धाले महिला अबद्धाले अड़ीर्रा तुलन बंगारम अड़ीर्रा మీరు 4000 పెన్షన్ మీరు అడిగినరా 2500 మీరు అడిగినరా మోచేతి బెల్లమే పెట్టిరు కదా కాంగ్రెస్ వాళ్ళు ఆలే కదా చెప్పింది మనం ఏం అడగలే కదా మనం అడగకుండానే వాళ్ళు అబద్ధాలు చెప్పి ఓట్లు వేపించుకున్నారు కదా ఆ రైతులు 500 మీరు అడిగినరా ఎవరైనా రైతులు అడిగినరా 500 పోరాసులు వాళ్ళ 2 లక్షలు రుణమా ఫిలాల రోడెక్కిరా అందరినీ రైతుల్ని మోసం చేసుడే మహిళల్ని మోసం చేసుడే అప్పుడే రామరాజ్యం అంటాడు అప్పుడే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అద్దంటాడు ఎన్ఆర్సీ అద్దంటాడు యూనిఫామ్ సివిల్ కోడ్ అద్దంటాడు మళ్ళీ రామరాజ్యం అంటాడు పెద్ద మనిషి సో చెప్తున్నా మీకు 25-30 వేలు పసుపైనా కూడా ఏం ఆశ్చర్యం లేదు. రానున్న కాలంలో మీరు ఒకటే రేపు బోర్డ్ కార్యాలయం వస్తుంది మన దగ్గరికి కార్యాలయం వచ్చినాక వాళ్ళు చేస్తున్న ఏదైతే గైడ్ లైన్స్ ఉంటాయో దాని ప్రకారం పండించే కార్యక్రమం చేయండి. ఎక్స్పోర్ట్ చేస్తానికి మనకు తేమ శాతం ఎక్కువ ఉండదు. ఎక్కువ రోజులు ఉంటే తేమ శాతం ఫంగస్ వస్తున్నది. ఫర్టిలైజర్ యూరియాలు ఎక్కువ వేస్తే అమెరికా యూరోప్లా రిజెక్ట్ చేస్తున్నారు అక్కడ ఇంపోర్ట్ చేస్తానికి. కాబట్టి కొన్ని గైడ్ లైన్స్ అనేది ధ్యాస ఎక్కువ ఉంటుంది బోర్డుకి ఫుల్ టైం ధ్యాస ఉంటుంది పసుపు బోర్డుకి దానికి అనుకూలంగా ఏంటి మీకు 25-30 వేలు వచ్చినా కూడా ఏం ఆశ్చర్యం లేదు వచ్చే సంవత్సరం. జై శ్రీరామ్. కోటి కోటి ప్రణామం. ఎందుకంటే 500 సంవత్సరాల కళ ఇవాళ మేము భారతదేశంలో ఉన్నామన్న నమ్మకం లేకున్నాం బతికిన మాకు పెద్ద ఉదాహరణ కాదు శక్తి. ఒక శక్తి మాందు ఒక నమ్మకం మా దేవుని మాకు నిలిపించాలనే నమ్మకం మాకు కలిగించిన మోడీ గారికి మా కోటి కోటి ప్రణామం. వారి ఒంట్లో శక్తి ఉన్నంత వరకు మా దేశాన్ని ముందుకు తీసుకుపోయి ఇంకా మాలో శక్తిని నింపి వారికి వెన్ను దండులా మేమందరం మాకోసం స్టాండింగ్ తీసుకొని ఇంత ఇంత మన దేశ కీర్తిని పెంచినందుకు మీ పార్టీకి నా కోటి కోటి ప్రణామాలు. నేను ఎప్పుడూ మా జీవితాలు ఉన్నంత వరకు మా పూర్వీకుల నుంచి 500 ఏళ్ల తర్వాత మా కళ నెరవేరినందుకు మన సంస్కృతిని ఒక సెక్యులర్ కంట్రీని అందరినీ ఒక తాటికి తీసుకొని వచ్చి ఇవాళ మనం ఉన్నాం మన దేశ గౌరవం నిలబడాలని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయిన మోడీ గారికి ఎప్పుడు వెన్నుగా ఉంటుందని మేము ఎప్పుడు వారి కోసం పూజ ప్రార్థనలు చేస్తూ వారి కోసం సదా మీ సేవలో అన్నట్టుగా మా రామభక్తి ఎంత ప్రశిష్టమైందో మోడీ భక్తి కూడా మాలో విరమణ తర్వాత అంతే ప్రశిష్టంగా వారి వెంట ఉంటామని మేము నరేంద్ర మోడీ గారికి ఆశీర్వాదం ఇచ్చింది. తప్పకుండా ఆయన చేరకట్టి చేస్తాం. ఇవాళ మనదంతా మోడీ కుటుంబం ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో మెట్పల్లి టౌన్లో చేసుకోవడం జరిగింది. మీరు అందరూ కార్యక్రమం మొత్తం మీరు ఎట్లా కొనసాగిందో మీరు చూసారు. నేను ఇక్కడ మళ్ళా మెట్పల్లి గడ్డ మీదకి వెళ్ళి చెప్తున్నా, 14 నవంబర్ నాడు నేను ఇక్కడ ఎన్నికల ప్రచారంలో ఇక్కడ అభ్యర్థిగా
నేను 20,000 దాటిస్తామని బస్ పీరియడ్ నేను మళ్ళా చెప్తున్నా రైతులకు వచ్చే సంవత్సరం వచ్చే 2 సంవత్సరాలలో 25 నుంచి 30,000 టచ్ అయితే ఆశ్చర్యపోకండి ఒకటి రెండోది పసుపోడు 100కి 100% ఇందూరు గడ్డ మీదనే వస్తది దేశవ్యాప్తంగా కార్యాలయాలు ఇందూరు గడ్డ మీద కూడా ఉంటది నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చి వాగ్దానం చేసి కేబినెట్ తీర్మానం మర్నాడు చేసి అదే రోజు రాత్రి రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యి బోర్డు ఏర్పాటయ్యి ఐఏఎస్ ఆఫీసర్లందరూ 5 డిపార్ట్మెంట్ల వాళ్ళు ఆ బోర్డులో ఉండి పనులు మొదలుపెట్టారు కార్యాలయాలు పెట్టారు కాంగ్రెస్ పార్టీ కోసం పెట్టారు దానికి ప్రణాళికబద్ధంగా దానికి బడ్జెట్ ఉంటుంది కేటాయిస్తారు అన్ని చేసి పెడతారు నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ కాదు పోయి పబ్బులలో అటు ఇటు డాన్సులు చేయనికి ఇనరా ఒకటి రెండోది మళ్ళా ఇక్కడ నుంచి నేను సవాల్ ఇస్తున్నాను జూన్ 4 నాడు రిజల్ట్ వస్తుంది జూలై 4 లోపల చెరుకు ఫ్యాక్టరీలు బోదంది ఇది రెండు నడిపించే మేనేజ్మెంట్ నేను తీసుకొస్తాను ఒక ఇంటర్నేషనల్ ఫర్మ్ ద్వారా వాల్యుయేషన్ చేపిద్దాం ఆ వాల్యుయేషన్ కట్టుబడి ఉందాము మీరు కోఆపరేట్ చేయండి ఐ విల్ డూ ఇట్ ఇన్ 1 మంత్ గడ్కరీ గారు ఒకటే రోజు అపజెప్తాను నన్ను రమ్మన్నాడు ఒకటేసారి అపజెప్తా అని చెప్పిండా మొన్న నిజామాబాద్కి మా ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సగభకి ఇందూరు గడ్డ మీద వచ్చినప్పుడు గడ్కరీ గారు తీసుకొని రమ్మన్నాడు ఎలక్షన్లు కాగానే నేను ఎలా అని చెప్తున్నా ఆయన ఒకటే రోజులు అదే రోజు ఇప్పిస్తాను కనెక్ట్ చేస్తాను ఆయన పెద్ద షుగర్ ఫ్యాక్టరీలు నడిపించే పెద్ద ఆయన బిజినెస్ కూడా ఉన్నాయి ఆయన ఇండస్ట్రీలు కూడా ఉన్నాయి ఇంధనం తయారు చేస్తాం వీడికి చక్కెరని ఒకటే కాదు చక్కెర తయారు చేస్తాము ఇంధనం తయారు చేస్తాము బ్రౌన్ షుగర్ తయారు చేస్తాము మొలాసిస్ చేస్తాము ఇంకేమైనా చేస్తాము చెరుకు పంట తోటి ఈ ప్రాంతం మొత్తం కిటకిటలు ఆడిస్తాం దట్ ఈస్ అవర్ హెడేక్ నెల రోజుల లోపల తెస్తా కోఆపరేట్ చేస్తారా ఇంటర్నేషనల్ ఫామ్ పెడదాం దొంగ ఫామ్లు కాదు కాంగ్రెస్ పార్టీ లెక్క దొంగ ఫామ్లు కాదు ఇంటర్నేషనల్ ఫామ్ పెడదాం రాష్ట్రంలో ఎన్ని సీట్లు మీరు రద్దు తీసుకోబోతున్నారు బీజేపీ నరేంద్ర మోడీ గారికి గాలిపిస్తా ఉంది దేశం మొత్తంలో 400 సీట్ల పైన మోడీ గారు అంచనాల మోడీ గారు వేస్తున్న అంచనాల బట్టయితే ఎన్డీఏకి 400 దాటే పరిస్థితి ఉంది 370 సీట్లు భారతీయ జనతా పార్టీకి దాటే పరిస్థితి ఉంది ఒక విపరీతమైన సునామీ లాంటి వేవ్ నడుస్తూ ఉంది రామ మందిరంది కూడా ప్రతి ఒక్క భారతీయుడు నరేంద్ర మోడీకి ఆశీర్వాదం ఇస్తున్నాడు క్రెడిట్ అంతా నరేంద్ర మోడీకి ఇస్తున్నాడు ఈ రెండు అంశాలు దేశవ్యాప్తం స్వీప్ చేయబోతూ ఉన్నది ఈ రెండింటికి అదనంగా ఇక్కడ పసుపు రేట్లు పసుపు బోర్డు ఏ మేడంనైతే అవి అరెస్టు చేయకపోతే బీజేపీ బీఆర్ఎస్ దోస్తి అని బద్నాం చేసిండ్రు ఆ మేడం 2 అరెస్టులు అయింది ఈడీ అరెస్ట్ అయింది సిబిఐ అరెస్ట్ అయింది 2 అరెస్ట్ ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఇక్కడ ఒక 1 సైడ్ వేవ్లో ఇక్కడ ఎలక్షన్ ఉంటుంది 1 సైడ్ వేవ్లో ఎలక్షన్ ఉంటుంది నేను మళ్ళీ మర్చిపోయిన ఇంతకుముందు మీరు రాయండి మీరు రాస్తలేరు ఎవరు జీవన్ రెడ్డి గారు 47 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ జీవితంలో చెప్పుకోదగ్గ ఒక పని చెప్పుర్రి చెప్పుకోదగ్గ చెప్పు పార్లమెంట్ లో నరేంద్ర మోడీ ఎన్డీఏకి 400 అన్నాడు బీజేపీకి 370 అన్నాడు చరిత్ర తిరగరాస్తాం ఏమేమి తిరగరాస్తాం వేచి చూడండి అర్థమవుతుందా ఇక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలి పాపులేషన్ కంట్రోల్ కావాలి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ ఆకే రహేగా అని అమిత్ షా గారు ఫుల్లా చెప్పిండు ఆయన పార్లమెంట్లో చెప్పిండు మీడియాలో చెప్తున్నాడు సిఏఏ అమలైంది వీటి మీద జీవన్ రెడ్డి గారిది ఏంది ఆయన దీని మీద సపోర్ట్ చేస్తాడా ఇప్పుడు స్వాములని పక్కకు పెట్టుకొని స్పీచ్ ఇచ్చుడు వేరు రామ మందిరాన్ని స్వాగతం చేసిండా ఏనాడన్న చేసిండా జీవన్ రెడ్డి గారు నేను అందరూ జై శ్రీరామ్ అంటున్నారు నేను జర ఫాస్ట్ ఉంటా అని కొందరు మా పార్టీలో కూడా ఏడుతారు కదా వేరే పార్టీలో కూడా ఏడుతారు నా స్పీడ్ ఎట్లుంటుందంటే అందరు జై శ్రీరామ్ అంటే నేను జై శ్రీకృష్ణ అంటున్నా మథుర బాకీ హే మథురలో కృష్ణ మందిరం కడదామా జీవన్ రెడ్డి గారు ఓటు ద్వారానే సపోర్ట్ చేస్తారా చెప్పండి ఎలక్షన్ల కోసం హిందువుల మీద ప్రేమ ఎలక్షన్ల కోసమా మీ ప్రేమ ఇప్పటికి కూడా సిఏకి వ్యతిరేకంగా నువ్వు కొట్లాడుంటే మీరు 2020 లెక్క ఒక స్టాండ్ మీద ఉన్నోళ్ళు అవుతుండే మీ స్టాండ్ ఎన్నడూ ఎప్పుడు మారుతుందో పొద్దున స్టాండ్ మధ్యాహ్నం స్టాండ్ రాత్రి స్టాండ్
మళ్ళా తెల్లారితే స్టాండో తెలియదు.